పుస్తకాలు పట్టిన చేతులే పవిత్రమైనవి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావిగా నిలబడ్డారని, ఆయన బాటలో పయనించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ నూకతోటి రవికుమార్ అన్నారు. పేర్నమిట్ట స్మృతివనం ఆధ్వర్యంలో నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్ట గ్రామ పశువుల హాస్పిటల్ వద్ద జరిగిన 10వ తరగతి విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 577 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచిన తిరగాబత్తిన స్వాతి అభినందనీయురాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చదువు మాత్రం ఇవ్వాలని అన్నారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని సూచించారు. స్వాతిని స్ఫూర్తిగా తీసుకొని ఇంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా 9వ తరగతి నుండి 10వ తరగతికి వెళ్లే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి స్మృతివనం అధ్యక్షులు నూకతోటి రామారావు అధ్యక్షత వహించారు. కైల రామకృష్ణ, సానం శ్రీనివాసరావు, కంకణాల శ్రీనివాసరావు, దారా శ్రీను, దాసరి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దలారా, నేను తను ఎక్కువ మార్కులు సాధించడానికి వాళ్ళు తోడ్పాటు ఇవ్వడం, కుటుంబం మాట్లాడే కుటుంబ సభ్యులు తోడ్పాటుని ఇవ్వడంతో పాటు తను కూడా గట్టిగా చదవడం, నాకు తెలిసి ఈమె భవిష్యత్తులో ఇంకా మరిన్ని సక్సెస్ని సాధిస్తుంది. ఆ సక్సెస్, ఆ విజయం ఆమె ఒక్క విజయమే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల విజయం, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ, అట్లాగే వాళ్ళ స్నేహితులు, వీళ్ళందరి విజయం. ఇక్కడ 9th క్లాస్ నుంచి 10th కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కనుక తను ఎంత కష్టపడి చదివింది, ఎట్లా చదివింది అనేటువంటిది స్వాతి 2 మాటలు మనతో బయపడి. స్వాతి, నేను చాలా కష్టపడి చదువుకున్నాను. పొద్దున్నే 5 లేచి ట్యూషన్స్కి వెళ్తూ చదువుకున్నాను. చదువుకోవడం చాలా శ్రద్ధ పెట్టి చదువుకోవాలి, అప్పుడే బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. ముందు చదువుకోవాలంటే చాలామంది చదువులో శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ప్లస్ తల్లిదండ్రులు ఇన్స్పిరేషనల్గా ఉండాలి. మా మమ్మీ ఇప్పుడు చూసిన చదువుకోండి, చదువుకోండి, మీరు చదువుకుంటే నాకు సంతోషంగా ఉండిద్ది. మీరు ఎప్పుడు నాలాగా ఉండొద్దు, మీరు ఎప్పుడైనా ఉన్నత స్థానంలో ఉండాలని అనుకుంటూ ఉండిద్ది. అందుకని మేము కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి తను సంతోషపెట్టాలని నా కోరిక. థ్యాంక్స్ సార్. రియల్ దేవుడు, అందుకనే ఇవాళ అంబేద్కర్ స్మృతివన పక్షం. ఆయన రామకృష్ణ బెంగళూరులో ఎంప్లాయ్, అట్లాగే మా మిత్రులు చాలామంది వేరువేరు పనులు చేస్తారు, కానీ అంబేద్కర్ పేరుతో ఒక చోట జాయిన్ అయ్యారు. 2-3 ఏళ్ళుగా అంబేద్కర్ స్మృతివనం కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్ల జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచనలు. ఇటీవల దివంగతులైనటువంటి కోర్సుపాటి పాపయ్య గారి వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని పుస్తకాలు స్పాన్సర్ చేశారు. కొన్ని పుస్తకాలు, స్కేలు, పెన్సిల్, అట్లాగే గ్రాఫ్ బుక్, వాటితో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర, ఇవి 30 మందికి పిల్లలకి, 10th క్లాస్కి వచ్చే పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళని స్మృతివనం తరఫున ఆ కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ, అట్లాగే మన మధ్య ఒక పాప 10th క్లాస్లో మొన్న 587 మార్కులు సాధించింది, తిరగాబత్తిన స్వాతి. ఆ పాప ద గ్రేట్ అచీవ్మెంట్. ఆ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాతయ్య, అమ్మ, నాయనమ్మ అందరూ, అమ్మమ్మ అందరూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం మిత్రులారా. పిల్లలందరూ కూడా
ఆ బుక్స్ తీసుకోవడం, ఆ తర్వాత ఆ అమ్మాయికి ఎందుకంటే 578 మార్కులు సాధించడం 10th క్లాస్లో చాలా గొప్ప. ఈ ప్రోగ్రాం ఉంటుంది. మొదటిగా ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ స్మృతివనం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. పైన గౌతమ బుద్ధుడు ఉన్నాడు. పైన రేపు 18వ తేదీ ఆయన పుట్టినరోజు. ఈ భారతదేశానికి, ఈ ప్రపంచానికి దారి చూపినటువంటి వాడు గౌతమ బుద్ధుడు. ఇటువైపు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే బొమ్మలున్నాయి. ఇదిగో పెద్ద బొమ్మ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉంది. చూడండి, ఇక్కడెక్కడ ఏ దేవుళ్ళు లేరు. ఈ దేశంలో మనలాంటి వాళ్ళందరికీ చదువు చెప్పి, మనలాంటి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తును చూపినటువంటి మహనీయులు వీళ్ళు. అట్లాగే ఈ కార్యక్రమంలో పుస్తకాలు ఇస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు పట్టుకునే చేతులే నిజమైన చేతులు. చాలా చేతులు మందు బాటిళ్ళు పట్టుకుంటాయి, సిగరెట్లు పట్టుకుంటాయి. నిజానికి చేతులకు ఒక పవిత్రత ఉంటుంది. పుస్తకాలు పట్టుకునే చేతులే పవిత్రమైన చేతులు. పుస్తకాలను చూసే చేతులే పవిత్రమైన, పుస్తకాలను చూసే కళ్ళే పవిత్రమైన కళ్ళు. పుస్తకాల గురించి మాట్లాడుకునే మాటలే నిజమైన మాటలు. పుస్తకాలు కూడా చాలా రకాలైన పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వాళ్ళు పాప బాబు వాళ్ళు ఒక మంచి యాక్టివిటీకి దారి చూపారు. మీ ఇక్కడ ఉండే పెద్దలకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మనం దేవుడి తిరునాళ్లకు, దేవుడి కొలుపులకు వాటికి డబ్బులు ఇస్తాం, కానీ పిల్లలకి ఓ పుస్తకం ఇస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ చేతుల్లో ఇప్పుడు ఆ కొన్ని పుస్తకాలు ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా, పిల్లల్ని చదివించే తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. ఈ రెండూ లేనటువంటి వాళ్ళు, వాళ్ళ దౌర్భాగ్యం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అట్లాగే ఈ 9th క్లాస్ పిల్లలకి, 10th వెళ్తూ ఉన్నారు కదా 9th క్లాస్ పిల్లలు, వాళ్ళందరికీ స్మృతివనం తరఫున మేము ఒక హామీ ఇస్తున్నాం. మీ ఎగ్జామ్స్ ఫీజు కట్టలేకపోతారా మా దృష్టికి తేండి, మేము కడతాం. మీకేమన్నా మెటీరియల్ కావాలా చెప్పండి, మేము ఇప్పిస్తాం. మీకేమన్నా ప్రత్యేకంగా ట్యూషన్స్ కావాలా మీరు చెప్తే ట్యూషన్స్ అరేంజ్ చేస్తాం. నిజానికి ఈ చుట్టుపక్కల చాలా విలేజెస్లో, పల్లెల్లో పిల్లలు చక్కగా చదివి ఉద్యోగస్తులు అవుతూ ఉంటే దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ పక్కనే నగరం టౌన్ ఉన్న మన పల్లెలోంచి ఎక్కువ మంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటల్లా. కొంతమంది చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా చదువుకొని వెళ్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా, మీరు కూడా పల్లెలో స్టూడెంట్సు వీళ్ళ గురించి ఆలోచించాలని చెప్పి, అంబేద్కర్ స్మృతివనం కూడా అందుకోసమే ఏర్పడిందని చెప్పి, దిస్ ఇస్ నాట్ పొలిటిక్, ఇది రాజకీయ సంస్థ కాదు. మేము అక్కడ నిజానికి అంబేద్కర్ స్మృతివనం సభ్యులుగా మా సీను, అట్లాగే చాలామంది కమిటీ సభ్యులు అక్కడ స్కూలు, ఒకప్పటి మన స్కూల్ ప్లేస్ ఉంది, దాన్ని వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, మన స్కూల్ అది, ఒంగోలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ స్వాతి. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ హర్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ మార్క్స్. అండ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 9th స్టాండర్డ్ అండ్ గెటింగ్ ఇన్ టు ద 10th స్టాండర్డ్, టేక్ హర్ యాజ్ అన్ గ్రేట్ ఇన్స్పిరేషన్. ట్రై టు గెట్ మోర్ మార్క్స్ లైక్ హర్. రీసెంట్లీ ఇన్ సెప్టెంబర్ మై ఫాదర్ ఇన్ లా కే పాపే, కొర్సుపాటి పాపే, హీ పాస్డ్ అవే. సో యాజ్ ఎ ట్రిబ్యూట్ ఆఫ్ హిమ్, వీ రీసెంట్లీ స్టార్టెడ్ కొర్సిపాటి పాపయ్య మెమోరియల్ ట్రస్ట్. సో ఐ ప్రామిస్ యూ గాయస్, whoever will get good marks in the 10th standard in the coming year, there will be a great encouragement from our family and from the trust. And all the best for you guys. Have a great future, be confident. And one more thing, the only thing that you give your parents is your success. Education is the only thing that you can know that nobody can steal from you. Okay, money or anything, everybody can steal from anyone, but if you get educated well, you will be an inspiration to many people. You can be an entrepreneur, okay? So all the best guys, have a bright future. Thank you. నాకు శుభాకాంక్షలు తెలియజేస్తు ఈ రోజు ఈ నిర్వాకులకి, అంటే కొర్సుపాటి పాపయ్య గారికి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తున్నారు, వారికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తూ స్మృతివనం తరపున మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాటని. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నీవు వెతుకు స్వార్థము నీడలా గుస్తుంటే చెడిపోకలే మౌతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు ఎమ్మా. ఓ మచ్చుకైనా లేడు చూడు
నెక్స్ట్ సంవత్సరం మరి ఎగ్జామ్ పెట్టారు హై స్కూల్లో మనవాళ్ళు కానీ ఎవరైనా కానీ 100 మంది రాస్తే 40 మంది పాస్ అయ్యారు 60 మంది ఫెయిల్ అయ్యారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా 70 మంది రాస్తే 30 మంది పాస్ అయ్యారు 40 మంది ఆ 40 మందిలో మనవాళ్ళు దాదాపు 10-15 మంది ఉన్నారు మనవాళ్ళు ఎందుకు వీళ్ళు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని ఏమన్నా పని పంపిస్తున్నారా చదువుకోకుండా ప్రతి ఒక్కడు చిన్నపిల్లడు కానించి పెద్దవాడు గ్రూపులు ఎందుకు గ్రూపులు చదువుకుంటే కమ్మకు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు తెలివి సంపాదించుకోవచ్చు మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు పిల్లవాడు ఆలోచించవలసిందిగా కోరుతూ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారగా తల్లదిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి నిజం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును వెలుగై రాకుంటే నడిపే దూత నిన్న నేడు రేపటి తరాల నడి
ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ జీవితకి ఏమైపోయే